ఒక ఆయన అడిగాడు నాతో, అన్నాడు అనమాట ఒకసారి, స్వామి ఈ సంపదలు ఉండవు ఉండవు అంటున్నారండి, అది పొరపాటు స్వామి అన్నాడు. ఏమిటి అని అడిగా నేను, అయ్యో వీడు చాలా మేధావి, నేను అడిగాను ఈ సంపదలేవి ఉండవు అశాశ్వతం అని అంటున్నారు, అది పొరపాటు స్వామి అన్నాడు. ఏమిటి అరా, ఏమిటయ్యా ఇలా అంటున్నావు అన్నాను. నిజం స్వామి అన్నాడు. ఏంటనంటే ఈ సంపదలు ఉంటాయి కానీ మనం ఉండం. ఏమిటనంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మా తాతగారు 50 ఎకరాలు జమీందారు. ఆయన ఏం చేశారు, మా నాన్నగారికి అప్పచెప్పారు. మా నాన్నగారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన దాన్ని 50ని బాగా కష్టపడి 100 చేశారు. ఆయన నాకు అప్పచెప్పారు. అంటే ఇవన్నీ కూడా సంపద మనది కాదండి, అప్పచెప్పుకోవడమే. మా తాతగారు మా నాన్నగారికి అప్పచెప్పాడు, ఆయన టాటా బైబై అయిపోయాడు. మా నాన్నగారు నాకు అప్పచెప్పి ఆయన టాటా చేసి ఆయన వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు నా కొడుకు అప్పచెప్పాలి. నేను అప్పచెప్పక్కర్లే స్వామి, వాడికి తెలిసి ఎలా లాక్కోవాలో. కాబట్టి సంపద ఇక్కడ ఉండి ఏమండి, ఇప్పుడు 50 ఎకరాల భూమి లేకపోతే 100 ఎకరాల భూమి నా ఆస్తి అనుకోండి, అది ఎక్కడికి పోదు, అది అలానే ఉంటుంది. నేను మారిపోతాను, మళ్ళీ నా కొడుకు దానికి పెత్తందారవుతాడు. వాడు అంటాడు ఇప్పుడు నాది అంటాడు. వాడు కొంతకాలం నాది 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 అనుకుంటుంటాడు, పాపం చప్పరించుకుంటూ. వాడి కొడుకు తయారైన తర్వాత వీడిని పక్కకు పంపిస్తాడు, వీడు పోయిన తర్వాత వాడు నాది అంటాడు. అంటే మనం మారుతూ ఉన్నాం కానీ సంపద ఈ లోకంలో ఎక్కడికి పోదు. ఎందుకనంటే అది ఎవరిది ఆ సంపద, మహావిష్ణువుది. అందుకనే మహావిష్ణువుకి 2 రకాల సంపదలు ఉన్నాయి ఆయనకి, చరాస్తి స్థిరాస్తి. మనం వీలునామా రాస్తాం కదా, చరాస్తి స్థిరాస్తి అన్నీ కలిపి వీలునామా రాస్తాం. అలాగనే మహావిష్ణువు కూడా ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి చరాస్తి స్థిరాస్తి రెండు ఉన్నాయి. ఇటువైపు స్థిరాస్తి భూమి, ఇటువైపు చరాస్తి లక్ష్మి. శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి, ఆయనండి ఆస్తి అంతా. దీనన్నిటికీ పెత్తందారు ఆయన. మనం ఏంటంటే నాది అనుకుంటాం. మనది నాది అంటే ఏం తెలుసండి, 100 ఎకరాలు మన దగ్గర ఉండదు, ఓ 10 కాగితాలు మన చేతిలో ఉంటాయన్నమాట. దాన్ని రాసి సంతకాలు చేసి అవి చేసి దానికి అడంగల్ 10-1 అడంగల్ లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అది ఏవేవో కాగితాలు అంటారు, అవన్నీ పెట్టి మన ఇంట్లో పెట్టుకుంటాం, అవి చూసుకుంటాం. రోజు 10 కాగితాలు చూసుకోవడం, 100 ఎకరాలు నాది అనుకోవడం. లేదా బ్యాంకులో ఎక్కడో కొంత డబ్బు పెట్టుకుంటాం, ఒక 20 లక్షలు 30 లక్షలు పాస్బుక్ దగ్గర పెట్టుకుంటాం. పాస్బుక్ అలానే ఉంటుంది, వీడు పాస్ అయిపోతాడు మళ్ళీ. ఈ లోకల్లో సంపదలు ఎక్కడికి పోవండి, ఆస్తులు ఎక్కడికి పోవు, కానీ నాది అనుకున్న వాడు ముందుకు మారిపోతుంటాడంతే, దానికి ట్రస్టీ మారిపోతుంటాడంతే. కాబట్టి నేను గుర్తించవలసింది ఇక్కడ, శ్రీ అంటే నేను వదిలిపెట్టి వెళ్ళిపోయే సంపద గురించి నేను ఇక్కడ తాపత్రయపడకూడదు. నేను దేని గురించి తాపత్రయపడాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి పడి ఇంకో కొత్త సంపదని వెతుక్కునేది నాది అనుకుని కొంతకాలం దాంతో ఆడి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఊచిపడి మళ్ళీ ఇంకో సంపదని అట్టుకుని ఈ సమస్యలు ఉండకూడదు. అసలు వీటితో ఈ గోల్మాల్ లేకుండా నేను హాయిగా చక్కగా నా యొక్క స్థితిని నేను పొందాలి. నాకు మోక్షమే దీని నుండి విముక్తినిస్తుంది. మోక్షమనే సంపద నిజమైన సంపద. అందుకనే శ్రీ అనే అక్షరానికి అమృతము అని ఒక అర్థం. అమృతం అంటే మోక్షం అని అర్థం. అలాగనే శ్రీ అనే అక్షరానికి విషమనే అర్థం కూడా ఉంది. శివుడికి పేరు శ్రీకంఠుడు అని పేరు. శ్రీ అంటే విషాన్ని కంఠంలో పెట్టుకున్నవాడు అని అర్థం. శ్రీ అంటే రెండు కూడానండి, విషం. మీకు ఇంకోటి చెప్పనా, డబ్బు కూడా విషమే. ఎందుకనంటే డబ్బు లేకపోతే ఒక రకమైన విషం, డబ్బు పెరిగితే అది ఇంకో రకమైన విషం. డబ్బు లేదనుకోండి ఆకలితో దారిద్ర్యంతో దుఃఖాలతో అలమటిస్తూ ఉంటాం, అది విషం. అబ్బా విషమ పరిస్థితి అని అంటాం మనం. డబ్బు పెరిగిందనుకోండి అది ఏం చేయాలో అర్థం కాదు, అది ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. అది పెరిగి 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 ఏమైపోతుందంటే, బయట డబ్బు పెరిగే కొద్దీ మీరు బాగా ఆలోచించుకోండి, ఏదైనా మీరు, ఇట్ ఈజ్ ఫ్యాక్ట్. బాగా డబ్బు పెరిగే కొద్దీ వీడికి నిద్ర పట్టదు, టెన్షన్స్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ షుగర్ అన్నీ వస్తాయి. వీడికి తర్వాత బాగా డబ్బు బయట పెరగొచ్చేమో కానీ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే 12 రకాల మాత్రలు, అవి ఒక్కోటి జీడిపప్పు మింగినట్టు పిస్తాపప్పు మింగినట్టు మింగుతూ ఉంటాం మనం. మధ్యాహ్నం 10 రకాల మాత్రలు, సాయంత్రం తినడానికి ముందు మాత్ర, తిన్న తర్వాత మాత్ర, ఒకటే యాత్ర వైకుంఠ యాత్ర. అంతేకాదు ఆ డబ్బుని చాలామంది కొల్లగొట్టాలని ప్రయత్నం చేస్తుంటారు, అది ప్రాణానికి కూడా ముప్పే. ఇప్పుడు మెడలో ఏమీ లేదు, చేతిలో ఏమీ లేదు, ఎవడైనా వచ్చి మెడ మీద చేయిబెట్టాడు అనుకోండి ఏం తగలదు వాడికి, వాడిని లాగిపెట్టి మనం కొట్టచ్చు. కాబట్టి సంపద మన దగ్గర ఉందనంటే అది చంపద.
సంపద చంపద. ఖచ్చితంగా అది ప్రాణానికే ముప్పు. మీరు చూడండి, ఎక్కడైనా అది పెరిగి అతివృష్టి అది ఒక మరణానికి దారితీస్తుంది. మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః. కాబట్టి మనం భగవంతుడి దగ్గర కోరుకోవాల్సింది, పరమాత్మ ఇక్కడ సంపదలు నువ్వు ఇస్తే ఇవ్వు, ఇదంతా నీ అనుగ్రహం, వస్తుంది నా ప్రారబ్ధం. కానీ నాకు ఇవ్వవలసిన సంపద ఏం తెలుసా, మళ్ళీ తిరిగి ఇక్కడికి రానటువంటి, నిన్ను విడిచిపెట్టనటువంటి కైవల్యమే నాకు సంపద, మోక్షమే సంపద, ఆ అమృతత్వమే సంపద. ఏమండి, నాకు ఒక్కటే ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ బ్రతికున్నాం కాబట్టి మనం లలితా సహస్రనామం చెప్తారు స్వామి, మీరందరూ ఎక్కడెక్కడ కొండాపూరు, మియాపూరు, మాదాపూరు, ఈ పూర్లు 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 అన్నీ వింటుంటే ఎక్కడెక్కడి నుంచి పాపం పూర్ ఫెలోస్ అందరూ పాపం కష్టపడి ఇష్టపడి కిందపడి మీదపడి బస్సులు దొరుకుతాయో లేదో ఎంతో ఇబ్బంది పడి వస్తున్నారు. మీరు ఈ చుట్టుపక్కల నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తున్నారు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి, నేను ఉన్నాను మీరు ఉన్నారు కాబట్టి, నేనున్నాను కాబట్టి ఈరోజు శ్రీమాత శ్రీ మహారాజ్ని ఇవి చెప్పుకోవాలని అనుకున్నాం, మీరు ఇది వినాలని వస్తున్నారు. మీరు బాగా ఆలోచించండి, అసలు ప్రాణమే లేదనుకోండి, అసలు ఈ ఇన్ని నటనలు ఉంటాయంటారా, ఇన్ని నాటకాలు ఉంటాయంటారా. ప్రాణం ఉంది కాబట్టి పెళ్ళాం గురించి ఆలోచిస్తున్నాం, మొగుడు గురించి ఆలోచిస్తున్నాం, పిల్లల గురించి ఆలోచిస్తున్నాం, డబ్బు గురించి, ఇళ్ళు గురించి, దాని గురించి, దీని గురించి, ఆరోగ్యం గురించి, ఆనందం గురించి, సౌఖ్యం గురించి, భోగం గురించి, లోకం గురించి, దేవుడి గురించి, ఇవన్నీ ఆలోచనలు. ఈ బొందులో ప్రాణం ఉంది కాబట్టి, అసలు ఆ ప్రాణం ఆగిపోతే ఎవరి ఆలోచన వస్తుందండి వాడికి?